రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమనే నినాదంతో నిజమైంది అని అన్నారు ఎమ్మెల్యే కాకారే గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతన్నల శ్రేయస్సే పరమవాదిగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, అవసరమైన చోట ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు కనీస మద్దతు ధర అందిస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అనుమానాలు తాగివ్వకుండా ఈరోజు ప్రింటర్ని ఏర్పాటు చేశారు, సాఫ్ట్వేర్ తీసుకున్నారు. గతం రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సాఫీగా సజావుగా ధాన్యం అమ్మకాలకు సంబంధించినటువంటి లావాదేవీలు కొనసాగించడానికి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు మనం ప్రారంభిస్తున్నటువంటి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఆ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పిఎస్సిఎస్ అధ్యక్షులు సోదరులు శ్రీనివాస రెడ్డి గారు, సోదరి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రత్నమ్మ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గోపాల్ రెడ్డి గారు, చిన్నబ్రహ్మయ్య గారు, రమణారెడ్డి గారు, పొదలకూరు మండల ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, పొదలకూరు గ్రామ ప్రథమ మహిళ సోదరి మల్లిక చెట్టమ్మ గారు, మాజీ గ్రామ పంచాయతీ సర్పంచ్